తమ్ముడు గొప్ప లక్కున ఇల్లది చాలా మంది అడిగారు ఎవ్వరికి ఇవ్వలేదు కానీ నీ ఇన్నోసెంట్ అనే మాటలు నాకు నచ్చాయి అందుకే నీకు ఇస్తున్నాను ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడో ఉంటావు నేను ఎక్కడో ఉండాలంటే నువ్వు ఎంత కొంత ఇవ్వాలి కదా తమ్ముడు తమ్ముడు మహాలక్ష్మి వచ్చే టైం అయింది త్వరగా తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళండి నాకు బాగా అర్థమైంది 2 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఎలా 50 లక్షలకు ఇచ్చారు అని మీరు ఆలోచిస్తున్నారు ఒక్క నిమిషం ఇప్పుడు కంపు కొడుతో పెద్ద పెద్ద నాయకులంతా ఉండగానే చిన్న నాయకుడు సీఎం ఎట్ట అయ్యాడు తెలియదు అంత లక్కే తమ్ముడు సాయంత్రం 7 గంటలకు ఫ్లైట్ అర్జెంటుగా అమెరికా వెళ్ళాలి ఇల్లు అమ్మి పెట్టమని చెప్పాడు లిక్విడ్ క్యాష్ కావాలన్నాడు నీ దగ్గర డబ్బు ఉంది నువ్వు కొనుక్కున్నావు అంత లక్కే తమ్ముడు చాలా థాంక్స్ అన్న అయ్యా దాందే ఉందిలే టైం 10 అవుతోంది కొట్టు తీసేసి ఉంటారు కాస్త డబ్బేదైనా ఆ రోజే ఇచ్చేసాను కదా అరే నీ చేతితో తీసుకున్న డబ్బులతో మందు కొడితే మొత్తం 2 రోజుల దాకా దిగదు మందు కొట్టడానికి ఇదో సాకు ఇదిగో ఇక వెళ్ళు దీనికే ఎంత పెద్ద బిల్డప్ప అయ్యో చెప్పులు ఎక్కడెక్కడ వదిలిపెట్టాను నాకు బాగా గుర్తుంది ఎక్కడ అక్కడికి ఎలా వెళ్ళి ఆకాశంలో ఎలా ఏంటి మంచు వేరే కురుస్తోంది జ్వరం వచ్చినట్టుంది రాత్రి తలుపు ఎందుకు తీయలేదు రాత్రి అంతా నా బిడ్డ మంచులో పడుకున్నాడు ఎవరైనా సరే 10 గంటల తర్వాత తలుపు తెరవడం కుదరదు ఇష్టమైతే ఉండు లేకుంటే ఖాళీ చేసిపో ఏంటయ్యా నీ కొడుకు అలా పెంచావు ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదా ఆపోయా కుర్రోళ్ళనక అలాగే ఉంటారు మీ వాడేదో బుద్ధిబంతుడైనట్టు మా వాడిని అంటావేంటి నా కొడుకు గురించి మాట్లాడితే మరీ తక్కదు మా ఇంట్లో అద్దుకుంటూ నన్ను ఎదిరించి మాట్లాడతావా నెలలా అద్దె కట్టట్లేదు ఏంటయ్యా ఓవర్గా మాట్లాడుతున్నావు ముందు ఇల్లు ఖాళీ చేసేయి అవును అదో పెద్ద బంగళా దానికి ఆ ఓనరు నువ్వేంటయ్యా చెప్పేది నేనే ఖాళీ చేసిపోతున్నా కొట్టేనంటేనా చలబో ఏమైందయ్యా బండాగి పోయిందే దిగి తోయండి మేమా ఇంకెవరితో వస్తారో దిగి తోయండి అయ్యా మాము అంటే మీ అబ్బా కొడుకులకి ఇదే పని అయిపోయింది ఇల్లు ఖాళీ చేయడం నాకు ఫోన్ చేయడం నా ప్రాణాలు తీయడం దిగి తోయండి అయ్యా త్వరగా తోయండి ఛే తొందరగా కానివ్వండి అంత మా కర్మ నానా నానా నానా
నాకేం కాలేదు. నువ్వేం టెన్షన్ పడకు, కొంచెం గుండె పట్టేసినట్టుంది. వెళ్ళి సోడా తీసుకురా. సోడా నాన్న, ఇప్పుడు తెస్తాను. ఒక సోడా. బండతు రెడీ. వాడు వెళ్ళిపోయాడురా. పదండి నాన్న, హాస్పిటల్కి వెళ్దాం. వద్దురా బాబు, తండ్రిగా నేను నీకేం చేయలేదురా. నాకు ఆశ ఉండేది ఎన్నాళ్ళుగా ఓ ఇల్లు కొనాలని, అది నా వల్ల కాలేదు. నువ్వైనా ఓ ఇల్లు కొనరా. అలాగే నాన్న. కొంటావుగా నాన్న. నాన్న నాన్న, మీరు ఆశపడ్డట్టుగానే ఇన్నాళ్ళకు సొంతిల్లు కొన్నాను. కానీ ఇప్పుడు మీరు లేరు, ఆ లోటు తీరేది కాదు నాన్న. అమ్మయ్యా, సూపర్. హలో, 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 వినిపిస్తుందా? హలో, వినపడటం లేదండి, వినపడటం లేదు. హలో, సరిగా వినపడ్డల్లా. హలో, అయ్యో ఏంటిది? నీకు స్ట్రాంగ్ గానే కొట్టానే, ఎలా పడిపోయింది? హలో, 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 హలో చెప్తాను. హలో, ఏంట్రా ఇలా అయ్యావు? నీకు బుద్ధి అనేది లేదా? నా లైఫ్ లో ఇది ఎంతో సంతోషకరమైన రోజు, ఎందుకు చెడగొడతావు? ఏమన్నా? మా నాన్న సొంతంగా ఇల్లు కొనాలని ఎంతో ఆశపడ్డారు, దాన్ని ఇప్పటికి నెరవేర్చగలిగాను, అది చాలు. అంటే ఇంటిని నా కోసం కొనలేదా? లేదు, మా నాన్న కోసమే కొన్నాను. రే, అబద్ధమైన చెప్పరా. అబద్ధం చెప్పలేను. నిన్ను లవ్ చేశాను చూడు. ఎవరికైనా అమ్మాయి దొరికితే ఫోన్ మీద ఫోన్ చేయడం, ఎస్ఎంఎస్ చేయడం, నిద్ర పోనివ్వడం లేదు. నువ్వు ఉన్నావే, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు. గుడ్ బాయ్. అంజలి, 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 అంజలి చెప్పేది విను. దీంతో పెద్ద తలనొప్పి అయిపోయిందే. దుబాయ్ వెళ్ళి 6 ఏళ్ళయింది, వస్తాను వస్తానంటారు కానీ రానే రారు. త్వరగా రండి. నేను కష్టపడేది మన కోసమే కదా, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. ఇక్కడ చాలా పనుందండి, స్టోర్ లో. నా బాధ తెలుసు అనుకుంటాను, అర్థం చేసుకోండి ప్లీజ్. ఎవరి అబ్బాయి సూపర్ గా ఉన్నాడు. ఓకే అండి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను, మీరు వీలైనప్పుడే రండి. ఏమిటండి సామాన్లు తక్కువగా తీసుకున్నారు? ఇంట్లో నేను ఒక్కనేనండి, బ్యాచిలర్. బ్యాచిలరా? నిజానికి నాకు బ్యాచిలర్ అంటే చాలా ఇష్టం అండి. అదే చూడ్డానికి అబ్రాడ్ లో ఉన్న నా హస్బెండ్ లాగే ఉన్నారు మీరు. ఫస్ట్ టైం మా స్టోర్ కు వచ్చారు, మీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను, రండి. ఏం గిఫ్ట్?
ఏమండి ఏం చేస్తున్నారండి మీరు గిఫ్ట్ ఇస్తానని చెప్పారు రండి బిల్ వేయండి ఇదిగోండి ఓనో మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు ఇక్కడే దీని వెనకున్న బంగ్లాలోనండి వెనకాలన్న బంగ్లాలోనా అవునండి పెద్ద ఊయలుంటుంది ఆ బంగ్లాలోనా అవునండి అయ్యో అక్కడ దెయ్యం ఉందండి అయ్యో నిజంగా దెయ్యం ఉంది జోకా ఈ కళ్ళజోళ్ళలో చూడడానికి వెర్రుళ్ళా కనిపిస్తున్నానా నేనెవరో తెలుసా మా నాన్న ఎవరో తెలుసా మా తాత ఎవరో తెలుసా అయ్యో సూపర్ గా ఉన్నావు ఏం చేస్తున్నాడు తెలియడం లేదు ఏంటి ఏంటిది చాలా ఇంకా కొంచెం చూస్తారా వద్దు ఇప్పటికి ఇది చాలు మిగతావి తర్వాత చూసుకుందాం 21st సెంచరీలో పిశాచ్ అంట దెయ్యం అంట మేమంతా పిశాచాలతో పిజ్జాలు తినేవాళ్ళం దెయ్యం నా చేతి మీద ఉంది చూసావా దెయ్యం అంట దెయ్యం ఏమండి ఇదిగోండి చూడ్డానికి మనిషి బాగానే ఉన్నాడు కానీ ఆ దెయ్యం చేతికి చిక్కి ఏమవుతాడో ఏమో